హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ హోమ్ కుక్డ్. ఈరోజు మామిడికాయ పులిహార ఎలా తయారు చేయాలో చూద్దామండి. మామిడికాయలు దొరికే సీజన్లో చింతపండుతో కాకుండా మామిడికాయతో పులిహార చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుపు కన్నా మామిడికాయ పులుపు హెల్త్కి కూడా మంచిది. మామిడికాయ పులిహారకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, ఇంకా నూనె, ఇంకా ఇంగువ, పసుపు. ముందుగా ఒక పళ్ళెల్లో ఉడికించి పెట్టుకున్న రైస్ కొంచెంగా వేసుకోవాలి. వేడి రైస్ని వేసుకొని దానిలోనే మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ వేడన్నం వేసి ఈ వేడన్నంలో ఇదంతా కప్పెట్టాలి. అంటే ఈ వేడికి మనం వేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి, ఇంకా మామిడికాయ తురుము మగ్గాలన్నమాట. రైస్తో ఇదంతా ఇలా కవర్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోపు పోపు దినుసులు వేయించుకుందాం. తాలింపుకి 1 కప్పు నూనె వేడి చేసుకొని అందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. వేరుశెనగ గుళ్ళు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే త్వరగా మాడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇదే నూనెలో ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత ఇందులోనే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు కొంచెంగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఇంగువ, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ రైస్లో పెప్పండం పప్పు యాడ్ చేసుకొని దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు, వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇంకా నూనె కూడా వేడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఉప్పు పులుపు సరిపోయేలా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. మామిడికాయ పులిహార రెడీ అయిందండి, తీసి సర్వ్ చేసుకుందాం. మామిడికాయ పులిహార రెడీ అయిందండి. రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహార, నిమ్మరసం పులిహారే కాకుండా ఈ సమ్మర్లో మామిడికాయ పులిహారని ట్రై చేసి చూడండి.